హలో, ఈరోజు మన వీడియో టేల్స్మెన్. తమ్ముడు చూస్తుంటారు లక్కీ యంత్ర, న్యూమరాలజీ యంత్ర టేల్స్మెన్. ఇదేంటో చూద్దాం. ఈరోజు డెస్టినీ ఏమిటి? 7 డెస్టినీ. ఇంతవరకు ఈ క్రమంలో అంటే లాస్ట్ వీడియో వరకు 6 వీడియోలు అయిపోయాయి, 6 డెస్టినీ. ఇవాళ డెస్టినీ నెంబర్ 7 వాళ్ళకి ఈ యంత్ర ఎలా ఉంటుందో తెలుసుకుందాం. లక్కీ యంత్ర ఫర్ డెస్టినీ నెంబర్ 7. ఎవరి 7 అంటే మీ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్లో డేట్, మంత్ అండ్ ఇయర్ ఈ టోటల్ కొడితే 7 రావాలి. స్టార్టింగ్ వచ్చేది అయిపోయింది, అది మనం పర్సనాలిటీ గురించి చెప్పాం. డెస్టినీ అని అంటే ఏంటంటే మొత్తం టోటల్ డేట్ ఆఫ్ బర్త్. ఆ టోటల్ డేట్ ఆఫ్ ఏమంటే ఎవరికైనా డేట్, మంత్, ఇయర్ టోటల్ చేస్తే 7 రావాలి వాళ్ళకి ఈ యంత్రం. ఇందుకు యంత్రం ఏమిటి అని అంటే ముందు మనం ఇటు వచ్చేస్తే మూలానికి వస్తే బీజాక్షరాలు అంటారు దాన్ని. మీరు చూస్తుంటారు అక్కడక్కడ విని ఉంటారు ఏది రమ్ లమ్ చెమ్మని బీజాక్షరాలు ఉంటాయి. ఇది కొన్ని జ్యోతిష పంతులు కానీ పంచాంగాలు కానీ కొన్ని యంత్రశాస్త్రం, ఇది మళ్ళీ ఒక దీనికో శాస్త్రం యంత్రశాస్త్రం అంటారు. అందుకే యంత్రం, మంత్రం, తంత్రం అని కూడా అంటారు. యుద్ధాల్లో తంత్రాలు వాడతారు, గుళ్ళు మంత్రాలు వాడతారు, ఇది యంత్రాల కిందకి వస్తాయి. చాలా గుళ్ళు కూడా పెడతారు, పెద్ద పెద్ద ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా ఆ దేవాలయానికి గుడి కన్నా గర్భాలయం కన్నా దేవుడి కన్నా అక్కడ పెట్టిన యంత్రం చాలా పవర్ఫుల్. ఎందుకంటే మనం పరిశోధిస్తే తెలిసిపోదు యంత్ర బలం అంత ఉంటుంది. తర్వాత ఇంటి వాస్తు కూడా, గృహవాస్తు కూడా యంత్రాలు పెట్టాడు. ఇప్పుడు చాలా తగ్గింది, యంత్రాలు పెట్టాడు, అది అన్నిట్లో ఉంటాయి. అయితే దీంట్లో ఏంటి, ఇలాంటి బీజాక్షరాలు ఉండాలి, ఆ యంత్రం తయారు చేసే అక్షరాలు కరెక్ట్గా ఉండాలి. దీన్ని కన్వర్ట్ చేసుకుని మన సబ్జెక్టుకి వస్తే ఇది న్యూమరాలజీ ప్రకారం ద సేమ్ యంత్రం. ఇక్కడ దీంట్లో ఏవి ఉంటాయి, ఇవే ఉంటాయి. ఇది ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి, మొత్తం 9 గళ్ళు ఉన్నాయి, 9 స్క్వేర్స్. ఎందుకంటే 1 to 9 నెంబర్స్ చెప్తాం కదా మనం. సో ఈ యంత్రాలు ఏమి ఉంటాయి, ఫస్ట్ లైన్ చూడండి, 14, 9, 17. ఇక్కడ 15, 13, 11, 10, 17 and 12 ఈ నెంబర్స్ అయిపోయాయి. మీరు ఫస్ట్ లైన్ కనుక చూసుకుంటే 14 plus 9, 23, 23, 10, 33, 33 plus 6, 39, 39 and 10, 3 plus 9, 3 అంటే టోటల్ 3 వస్తుంది. ఈ ఫస్ట్ లైన్ 3A, ఇలాగే 3 లైన్లో ఏది చేసినా 3 వస్తుంది. ఇట్లా చూసుకున్నప్పుడు 14, 15, 10 ఉంది. 14 అంటే అన్ని టెన్స్ ఉన్నాయి కదా, 3 10 30, 34 plus 5, 39, 0 లేదు, 0 లేదు లేదు, 39 అగైన్ మనకు 39, 8, 3 plus 9, 12, 3 వచ్చేసి. సో ఇట్లా 3 వస్తుంది, ఇట్లా 3. ఒకవేళ డయాగ్నల్గా చూసుకుంటే ఏమవుతుంది, ఇట్లా 14, 13, 12, సెంటర్లో 13 ఉంది, 14, 13, 12 అన్నిట్లో టెన్స్ ఉన్నాయి కదా, 3 10s 13 అంటే ఫస్ట్ టెన్. చాలా ఈజీగా చెప్తాను మీకు, 1 అంటే 10 అంతే కదా. ఇక్కడ 10, 20, 30 ఇప్పుడు 34, 37, 39 డయాగ్నల్గా. ఇట్లా డయాగ్నల్గా చూస్తున్నా, ఇట్లా చూసుకున్నా, ఇట్లా చూసుకున్నా టోటల్ మీకు 3 వస్తుందన్నమాట. ఇట్లా వస్తే టేబుల్ కరెక్ట్. అప్పుడు ఏం చేయొచ్చు, దీన్ని గోల్డ్ స్మిత్కి ఇచ్చేసి ఉంగరంలో చేయించుకోవచ్చు. ఇట్లా స్క్వేర్లో ఇంత దాంట్లో వచ్చేస్తుంది. ఈ 2 వేళ్ళు తప్ప 3 వేళ్ళు ఎక్కడన్నా వేసుకోవచ్చు, లేదా మెడల్ లాకెట్ వేసుకోవచ్చు. ఇది వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, చేయించిన తర్వాత వాళ్ళు చేసిన తర్వాత ఈ టేబుల్ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్స్ చేయించిన తర్వాత ఇవి కరెక్ట్ ఉన్నాయా లేవో చూసుకోండి. కరెక్ట్ ఈ నెంబర్స్ ఉండాలి, మీరు చెక్ చేసుకోవాలి. వాళ్ళకేం తెలియదు ఈ నెంబర్లు ఏమో, ఆ టోటల్ ఏందో ఏమీ అర్థం కాదు. టోటల్ 3 మూడు వైపులు చూసుకోవాలి, 1, 2, 3 డయాగ్నల్ చూసుకుంటే ఓకే. అప్పుడు దీన్ని మీరు ఏదైనా ఒక గురువారం రోజు వినాయకుడి గుడికి వెళ్ళి, లేదా దుర్గా గుడి, దుర్గా వినాయకుడు వాడు ఒకటే కేతు కదా నెంబర్ 7, అక్కడికి వెళ్ళి దాన్ని పూజ చేసి అక్కడే గుళ్ళు వేసుకోండి. దీనికి ఏ నియమాలు ఏవన్నీ ఏం లేవు, నో నియమాలు అన్నీ ఏమీ లేవు దీంట్లో నుంచి. డెఫినెట్గా ఇది కొంతవరకు ఉపశమనం ఉంటుంది. ఏముంటుంది నెంబర్ 7కి ఏమనంటే, వీళ్ళు అధిక ప్రయాణాలు చేయటం, బాగా అలసిపోవటము, నిరాశ నిస్పృహలు చెందటం, అలాగే కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు రావటం, ఇలాంటి చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్కి ఈ మైనర్ యంత్ర ఎంత ఉంటుంది అంతే కదా, ఇంతలా మెళ్ళ మనం వేసుకోం. సో సింపుల్ రెమెడీగా పనికొస్తుంది ఇది కూడా న్యూమరాలజీలో. కాబట్టి దీన్ని ట్రై చేయండి. మన ఎన్నో రకరకాల మీరు కాస్ట్లీ ఆభరణాలు వేసుకొని ఉంటారు, ఇయరింగ్స్ 10,000, 1,000 రూపాయలు డైమండ్ వేసుకొని ఉంటారు. అండ్ ఇది చాలా సింపుల్, ఈ సింపుల్ అందుకే ఖర్చు తక్కువ, ఈజీ రెమెడీ అని ఉంటుంది తమ్నేలో. ఇది ఒకసారి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వీడియో వచ్చేసి నెంబర్ 8 డెస్టినీ కోసం. అంతవరకు సెలవు, మీ ముదిగొండ గోపికృష్ణ. న్యూమరాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? న్యూమరాలజీ ఆసక్తి ఉన్న వాళ్ళకి శుభవార్త, న్యూమరాలజీ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ అతి త్వరలో. ఎంత అతి త్వరలో అంటే September 30th లాస్ట్ డేట్ ఉంటుంది. ఫస్ట్ వీక్ ఆఫ్టర్లో న్యూమరాలజీ క్లాసెస్ ఆన్లైన్లో ఉంటుంది. కింద మీరు ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ పెట్టండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ న్యూమరాలజీ పెట్టండి. మిగతా మీరు టోటల్ వివరాలు దాంట్లో వస్తాయి.